తమిళతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకు గాను 2.8 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. మూడవ రోజు రెండు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్లతో దుమ్ము లేపింది ఈ సినిమా. ఈ సినిమాకు ఆన్లైన్ లో టికెట్ సేల్స్ కన్నా ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ భారీగా ఉండటం విశేషంగా మారి కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉంటున్నాయి. బీసీ సెంటర్స్ లో సినిమా ఆల్మోస్ట్ 60% కు పైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతుండటం విశేషమని చెప్పవచ్చు. దాంతో బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 90 లక్షలకు పైగా షేర్ ను అందుకుని సంచలన కలెక్షన్లను కొనసాగిస్తుంది. దాంతో మూడు రోజుల్లో టోటల్ గా తెలుగు వర్షన్ కి గాను ఈ సినిమా 3.7 కోట్ల రేంజ్ వసూలను సాధించింది. ఇక తమిళ వర్షన్ మొత్తం మీద మూడు రోజులకు గాను ఈ సినిమా 10 కోట్ల వరకు షేర్ ను అందుకున్నట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా సినిమా మూడు రోజులకు గాను 13.5 కోట్లకు పైగా షేర్ ను అందుకున్నట్లు సమాచారం. బాక్సాఫీస్ దగ్గర విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి వారం మూసే సమయానికి కలెక్షన్ లో సాలిడ్ గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగులో సినిమాను ఓవరాల్ గా 6 కోట్లకు అమ్మగా 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోనే దాదాపు సగం మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చేసింది. ఇక ఆదివారం సినిమా కలెక్షన్స్ కూడా స్టడీగా ఉండే నేపథ్యంలో సోమవారం నుండి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తే అంత దూరం వెళ్తుందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మొత్తం మీద మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మొదటి వారం కలెక్షన్ల వరకు ఆగాల్సి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.